ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ అందరికీ చేరవేస్తూ ఎంతోమంది ఈ ధ్యాన మార్గానికి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి లక్ష్యం ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణంలో భాగంగా ఈ లక్ష్య సాధనలో భాగంగా ఎంతో మందికి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించాలన్న సత్సంకల్పంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి తప్పక ఈ ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియోని ఫాలో అవుతూ మరి అందరికీ ఈ వీడియోస్ని చేరవేసి ఎంతో మందికి జ్ఞాన దానాన్ని అందించే భాగ్యము పొందుతారని నాకు కల్పిస్తారని మీ అందరినీ ప్రార్థిస్తూ మీ వేణు పిరమిడ్ మాస్టర్. ఆత్మ బంధువులకు నమస్కారం. ధ్యానం అంటే ఏంది? ఇది నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ వేసుకున్నటువంటి క్వశ్చన్. అప్పట్లో ధ్యానంకి వచ్చాను, ధ్యానం చేస్తున్నాను, అద్భుతమైనటువంటి అనుభవాలు. సరే, ఒకరోజు అఖండ ధ్యానం చేస్తున్నాము. పొద్దున 9:30 నుంచి 4:30 వరకు ఒకే సిట్టింగ్ కూర్చున్నాము. ఈవినింగ్ 4:30 లేచాను నేను. ఈ మధ్యలో నాకు అనుకోకుండా ధ్యానం అంటే ఏంది అనేటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది. సో దానికి అద్భుతమైనటువంటి నిర్వచనం నాకు, అది మీ ముందు ఇక్కడ ఉంచుతాను. ధ్యానం అంటే ఒక క్రీడ. ఇది ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఆడవలసినటువంటి క్రీడ. మరి ఈ క్రీడలో ఉన్నవన్నీ విజయాలే, ఓటమి అంటూ లేదు. ప్రతి గెలుపు నీకు ఒక బహుమతినిస్తుంది. ప్రతి గెలుపు ఒక బహుమతినిస్తుంది. ఈ క్రీడని ఆడేవాళ్ళందరూ దేవుళ్ళు. మరి చూసేవాళ్ళు అని నేను క్వశ్చన్ అడిగాను వెంటనే. మానవులు అని చివరిలో అందరూ దేవుళ్ళు కావాలి అనేటువంటి ఒక చిన్న క్యాప్షన్తో నాకు ఆ నిర్వచనం ఇవ్వడం జరిగింది. మనందరం ఏం చేస్తుంటామంటే, ధ్యానం అంటే పొద్దునో సాయంత్రమో 1 గంట అలా కూర్చొని దానికోసం టైం కేటాయించి అలా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటుండ్రు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, పనిగట్టుకుని చేసేది ధ్యానం కాదు. ధ్యానాన్ని అందుకనే ఒక క్రీడలాగా పోల్చాడు. ఇది ప్రతి ఒక్కరూ సరదాగా ఆడవలసినటువంటి ఒక ఆట. ఇది పసిపిల్లవాడు ఎలా అయితే ఆ ఆటలో నిమగ్నమవుతాడో తనకు తెలియకుండా, అలాగా ఈ ధ్యానాన్ని మనం చేయాలి. ఈ ధ్యానం చేసేటప్పుడు మనకు లభించేటివన్నీ కూడా బహుమతులే. ఎక్కడా ఓడిపోయే ప్రసక్తే లేదు. గుర్తుంచుకోండి, 2009లో ధ్యానం లేకొచ్చాము, 2017 అయ్యింది, ఎక్కడ ఓటమి ఉండదు. గుర్తుంచుకోండి, ఉన్నదల్లా గెలిపే. ఇక్కడ ఆధ్యాత్మిక పదంలో ఎప్పుడూ మనకు లభించేటివన్నీ విజయాలే, అపజయం అంటూ లేనేలేదు. గుర్తుంచుకోండి, ప్రతి విజయము మనకు ఒక బహుమతినిస్తుంది. ఆటలో పిల్లవాడు ఎలా అయితే పరుగు పందెంలో ముందొచ్చి ఒక గిఫ్ట్ పొందుతాడో, అలాగే మన సాధన పెరిగే కొద్దీ ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ప్రతి స్టెప్లోనూ మనకు ఒక బహుమతి లభిస్తూ ఉంటుంది. ఏంటి ఆ బహుమతులు అని అంటే, మనకున్నటువంటి చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. చివరికి మనం పొందేటువంటి అద్భుతమైనటువంటి ఒలింపిక్ మెడల్ ఏంటంటే ఆత్మజ్ఞానము. ఏంటి ఆత్మజ్ఞానమే అసలైన బహుమతి మనం ధ్యానం ద్వారా పొందేది. మరి ఈ ఆటని ఆడేవాళ్ళందరూ దేవుళ్ళే, బికాస్ ధ్యానం దైవత్వం కనుక. దేవుళ్ళు చేసిన పూజ ధ్యానము. మరి మనందరము ధ్యానం చేస్తున్నాము, మనందరము కూడా దేవుళ్ళమే. డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. మరి ఎంతోమంది చూస్తున్నారు అక్కడ, మనం ధ్యానం చేస్తుంటే ఎంతోమంది చూస్తూ పోతున్నారు. వాళ్ళందరూ ఈరోజు మానవులు, రేపు వాళ్ళు దేవుళ్ళు అయ్యి తీరాలి. గుర్తుంచుకోండి, దేవుళ్ళు అయ్యి తీరాలి, ఖచ్చితంగా అవుతారు ఏదో ఒకరోజు. ఎందుకంటే మనం కూడా ఇలా చూస్తూ పోయిన వాళ్ళమే ఒకరోజు. మనకు ఆ యోగము రాబట్టి, ఆ టైము మనకు రాబట్టి మనము ఇక్కడికి ఈరోజు ఇక్కడ వచ్చాం మిత్రుల. మరి అందరూ దేవుళ్ళు కావాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుళ్ళు అవ్వాలి అనని ఆ రోజు నాకు ధ్యానం అంటే అద్భుతమైనటువంటి నిర్వచనం నాకు నా అంతరాత్మ ద్వారా రావడం జరిగింది. మరి
ఆధ్యాత్మికత మనందరికి తెలిసినటువంటి పదం. ఏంటి ఆధ్యాత్మికత? ఇది ఏదో కొత్త పదం, కొత్తగా ఉంది అని కొంతమంది అనుకోవచ్చు. ఎస్, ఆధ్యాత్మికత అనేది కొత్తది కాదు, మనందరికీ తెలిసిందే. మన యొక్క అసలైనటువంటి జీవనము కూడా ఆధ్యాత్మిక జీవనమే. స్వామి వివేకానంద అద్భుతమైన మాట చెప్తాడు, మనము ఆధ్యాత్మిక జీవులం. ఎవరు మనము? ఆధ్యాత్మిక జీవులు. విఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ కమాండ్ టు ద ఎర్త్ టు హ్యావ్ సమ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్. మానవ అనుభవాల కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆధ్యాత్మిక జీవులం మనము అని అంటారు. మరి మనందరము దాన్ని మరిచిపోయాము. మన యొక్క అసలు స్వరూపము, అసలు రూపము మనం మరిచిపోయి ఏం చేస్తున్నాం? ఒక మాయా ముసుగు మనం వేసుకునేసి దాని మీద ఏదో ఒక జీవితాన్ని అలా అలా గడిపేస్తూ ఈ జీవితాన్ని విడిచిపెట్టి మళ్ళా పోయి మళ్ళా వస్తున్నాం. తెలుసుకోండి, పోయి వస్తూ ఉన్నాం, పోవడం రావడం, పునరపి జననం పునరపి మరణం. ఇది ఈ యొక్క జీవుడు పని అయిపోయింది. ఎంతకాలం? ఎంతకాలం? ఆ మాయా ముసుగు నుంచి ప్రతి ఒక్కరూ బయటపడాలి, ఆ ముసుగును తొలగించాలి. మరి ఆ ముసుగును తొలగించేటువంటి వ్యక్తి మరి బ్రహ్మర్షి పత్రిజీ కాదు, సార్ కాదు, నేను కాదు, ఎవరి ముసుగుని వారు మాత్రమే తొలగించుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, కేవలం వీరందరూ మనల్ని ఏం చేస్తారంటే గైడ్ చేస్తారు, గైడ్ చేస్తారు, ఒక మార్గము చూపిస్తారు. మరి ఆ మార్గాన్ని ఆచరించాల్సింది, అనుభవించాల్సింది, అనుభూతి చెందాల్సింది, ఆనందించాల్సింది, అధిగమించాల్సింది ఎవరు? ఎవరికి వారే, ఎవరికి వారే. అప్పుడు మాత్రమే ఆ ఆత్మ తనను తాను నిరూపించుకుంటుంది. కానీ ఒక ఆత్మ ఈ భూమి మీద తనను తాను నిరూపించుకోలేని స్థితి దానికి ఏర్పడినప్పుడు అది తనకు జరిగినటువంటి అవమానంగా అది భావిస్తుంది. గుర్తుంచుకోండి, ఆ స్థితి దానికి మనము ఈ శరీరంతో దానికి కల్పించవద్దు దయచేసి. బికాస్ జంతువునాం నరజన్మ దుర్లభం. గుర్తుంచుకోండి, ఎన్నో జన్మల పుణ్యఫలము ఈ జీవితం మనకు, జీవితం మనకు. మరి ఈ జీవితంలోనే, ఈ జన్మలోనే అద్భుతమైనటువంటి సాధన ద్వారా, సాధన ద్వారా తన్ను తాను తెలుసుకుంటూ, తన్ను తాను తెలుసుకుంటూ అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా మనం ఉన్నత లోకాలకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి. మరలా మనం ఇక్కడికి పైనుంచి నెట్టివేయబడకూడదు, నెట్టివేయబడకూడదు. ఎవరు నెట్టివేయబడతారు అనంటే ఆ చక్రబంధంలో ఎవరైతే ఇరుక్కొని ఉంటారో వారు నెట్టివేయబడతారు. ఎవరైతే ఆ కర్మబంధాలలో ఇరుక్కొని ఉంటారో వారు నెట్టివేయబడతారు. మనము ఈ జన్మలో అద్భుతమైనటువంటి ధ్యాన మార్గము శ్వాస మీద ధ్యాస, దీన్ని మనం పట్టుకొని అద్భుతమైన సాధన చేసి, అద్భుతమైన సాధన చేసి తిరిగి మళ్ళా ఈ భూలోకము ప్రయాణాన్ని పరిసమాప్తం చేయాలి. అద్భుతమైన లోకాలలో ఉన్నతమైనటువంటి జన్మలు మనం తీసుకోవాలి. మరి అలాంటి జీవనం మనం గడుపుతున్నామా? తెలుసుకోండి, సేత్ మాస్టర్ అద్భుతమైన మాట అంటాడు. ఈ భూమి మీద మానవుడు జన్మ తీసుకునింది దరిద్రము, దుఃఖము, బాధలు, కష్టాలు, నష్టాలు అనుభవించడానికి కానే కాదు, ఆనందంగా జీవించడానికి మాత్రమే అని అంటాడు. ఫ్రెండ్స్, మరి అలాంటి ఆనందమయ జీవితాన్ని మనము గడపగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి క్షణము ఆనందంగా గడిపేందుకే ఈ జన్మ, ఈ జీవితం అని మనం తెలుసుకోవాలి, అలా గడపాలి, అలా నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలం. మనందరము ధ్యానం చేస్తున్నాం చక్కగా, ఒక గంట సెంటర్లో చేస్తున్నాం. మళ్ళా ఏం చేస్తున్నామంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం. ఎందుకంటే మనకంటూ ఒక సంసారం ఉంది, ఒక సంఘం ఉంది, అక్కడికి వెళ్ళి మనం పనులు చేయాలి. డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి అక్కడ, రకరకాల ఫ్రీక్వెన్సీస్లో మనం వర్క్ చేస్తుంటాము. దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఇవి అక్కడికి వెళ్ళేటప్పటికీ కరిగిపోతా ఉంటాం, కరిగిపోతాం. అక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్
మన యొక్క ఫ్రీక్వెన్సీస్ కంటే అధికంగా ఉన్నాయి అక్కడ వాళ్ళవి. వాళ్ళలో మనం కలిసిపోతూ ఉన్నాం. దానివల్ల మళ్ళా తిరిగి సాయంత్రానికి సెంటర్ ఎక్కడుందిరా దేవుడా అని, పిరమిడ్ ఎక్కడుందిరా దేవుడా అని మళ్ళా వచ్చి మళ్ళా ఎనర్జీస్ తీసుకోవడం, మళ్ళా అక్కడ వెళ్ళడం, ఖర్చు పెట్టడం ఇలా జరిగిపోతూ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మనము కేవలము ధ్యానం చేసినంత మాత్రము కాదు, నిజమైనటువంటి భౌతిక జీవితంలో ఆధ్యాత్మికతని ఆచరణలో పెట్టగలగాలి. మనం ఎలా జీవిస్తున్నాము, మనం ఎలా ఒక గంట ధ్యానం చేస్తున్నాము, 23 గంటలు మనము జీవితాన్ని గడుపుతుంది. మరి ఈ ఒక్క గంట ధ్యానము కాదు, ఆ 23 గంటల జీవితం ఏదైతే ఉందో దాన్ని అద్భుతంగా మనం జీవించగలిగితే 10 నిమిషాలు ధ్యానం చాలు. చూసారా, ధ్యానము జీవితంలో ఒక భాగము కాకూడదు, ధ్యానమే జీవితం అయిపోవాలి, జీవితమే ధ్యానం కావాలి. గుర్తుంచుకోండి, మనం అందరం ధ్యాన జీవులు. మనం యాక్చువల్గా ధ్యాన జీవులం, అది మర్చిపోయాం మనం. మనం మనలాగా జీవించలేకపోతున్నాం ఈ ప్రపంచం. అలా జీవించిన రోజు అద్భుతమైనటువంటి ఆనంద స్థితి మనకు కలుగుతుంది. దానికోసమే ధ్యానం, ఆ స్థితికి వచ్చేందుకే ఈ ధ్యానాన్ని మనం వాడుకోవాలి. మరి అద్భుతమైనటువంటి ఆ జీవితం మనకు సొంతం కావాలి అని అంటే ఒక 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఇక్కడ మనం చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం మన యొక్క జీవితం ఆనందంగా గడపాలంటే అసలు జీవితం అంటే ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి డెఫినేషన్ చూడండి. ఒక ఆత్మ తన అనంతకాల ప్రయాణంలో అద్భుతమైనటువంటి అనుభవాలతో తన యొక్క చైతన్య వికాసం చేసుకునేందుకు తనకు తాను ఈ భూమి మీద ఎంచుకున్నటువంటి ఒకనొక జన్మ ఈ జీవితము. ఇక్కడ మనము 4 పాయింట్లు గుర్తుంచుకోవాలి: చైతన్య వికాసము, భూమి, అనుభవాలు. ప్రతి ఆత్మ కూడా ప్రతి జన్మలోనూ చైతన్య వికాసము చెందుతూనే ఉంటుంది. అందుకనే ఈ జన్మ రాబోయే జన్మకి కంటిన్యూటీ తెచ్చుకోవాలి. ప్రతి జన్మ కూడా ఎక్కడ డీగ్రేడింగ్ అనేది ఉండదు. మనమే రాతి జన్మ తీసుకున్నాం, వృక్ష జన్మ తీసుకున్నాం, జంతు జన్మ తీసుకున్నాం, మానవ జన్మకు వచ్చాం. రాతి జన్మమున నీవు నిద్రించినావు, జంతు జన్మం వెత్తి మేల్కొని నావు, మానవ జన్మం వెత్తి మాధవుడివి కావలే, శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవ. మనందరము స్టెప్ బై స్టెప్ మనము ఎదుగుతూ వస్తున్నాం. మరి ఈ జన్మలో ఈ యొక్క భూమి మీద జన్మ తీసుకున్నాం మనము. మరి ఒక ఆత్మ తన చైతన్యం అద్భుతంగా పెరగాలి అనంటే, అద్భుతమైన అనుభవాలు పొందాలి అనంటే ఈ భూమి మాత్రమే అద్భుతమైనటువంటి పాఠశాల. గుర్తుంచుకోండి, కోటానుకోట్ల లోకాలు ఉండొచ్చు ఈ యొక్క విశ్వంలో. మరి ఎందుకు ఆత్మ భూమి మీదకి వస్తుంది అనంటే, ఫాస్ట్ గ్రోత్ ఇక్కడ మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఈ భూమి మీద దానికి రకరకాల రుచులు దానికి అందుతాయి. ఇక్కడ ఏ ఉన్నత లోకాలలో అయితే అక్కడ ఒకే రుచి ఉంటుంది, అమృతత్వం మాత్రం ఉంటుంది, అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది. ఇక్కడ అలా కాదు, అన్ని రుచులు ఉంటాయి. ఇక్కడ రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల పరిస్థితులు, రకరకాల స్థితుల్లో అది అనుభవం పొందుతూ, అనుభూతి చెందుతూ ఎదుగుతూ ఉంటుంది. అందుకనే ఏ ఆత్మ అయినా సరే త్వరగా డెవలప్ అవ్వాలి అనంటే వెంటనే భూమి మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ అవకాశాలు ఎక్కువ దానికి. సో మన యొక్క జీవితం అద్భుతంగా జరగాలి ఈ యొక్క భూమి మీద అనంటే, మనము తెలుసుకోవలసినటువంటివి, ఆచరించవలసినటువంటివి సూత్రాలు ఉన్నాయి. 1, సత్యం మనం తెలుసుకోవాల్సింది. మనము వేటినైతే బయటికి పంపిస్తున్నామో వాటినే తిరిగి మనం మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము. ఇది ఫస్ట్ బేసిక్ రూల్ మనం తెలుసుకోవాలి. మనము వేటిని బయటకి వదులుతున్నామో వాటినే తిరిగి మళ్ళా మన జీవితంలోకి పొందుతున్నాం. మన యొక్క ఆలోచనల్ని మనం బయటికి విడుస్తున్నాం, మన యొక్క మాటల్ని బయటికి వదులుతున్నాం, మన యొక్క చేతల్ని బయటికి వదులుతున్నాం. సరే,
ఎలాంటి ఆలోచనలు అయితే బయటికి వదులుతావో అలాంటి ఫలితాలు మనం పొందుతాం. ఎలాంటి మాటలనైతే బయటికి విడుస్తామో అలాంటి అనుభవాలు మనం పొందుతాం. ఎలాంటి చేష్టలు అయితే మనం చేస్తామో అలాంటి ఫలితాలే మనకు వస్తూ ఉంటాయి. ఈ ఒక్క సత్యం మనం తెలుసుకోవాలి. మన జీవితాలు మారాలి అంటే మనం మొట్టమొదట మనం మార్చుకోవాల్సింది మన ఆలోచనలు. ఐ డియర్ ఫ్రెండ్స్, ఆలోచనలు మారందే జీవితాలు మారు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. వింటున్నారుగా, యాడ్ అది వస్తుంది కదా, స్వచ్ఛ భారత్ వాళ్ళు యాడ్ ఇస్తున్నారు. ఆలోచన వస్తే మరుగుదొడ్డి వస్తుంది. చూసారు ఎంత చక్కగా చెప్పారు. ఎందుకని, ఇప్పుడు ఒక మంచి హాల్ కట్టాలండి, మొట్టమొదటి ఎక్కడ రావాలది, ఆలోచనే రావాలి. ఒక ఆయన అనుకుంటాడు ఏమని, నేను ఎలాగైనా సరే కష్టపడి ఇల్లు కట్టాలి అని అనుకుంటాడు. చాలా మంది అనుకుంటున్నా మనలో కూడా ఏమనుకుంటారు, కష్టపడి ఇల్లు కట్టాలి, కష్టపడి డబ్బు సంపాదించాలి. ఆయన కష్టపడుతూనే ఇల్లు కడతారు. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచు, ఆయన ఇల్లు స్టార్ట్ చేసేటప్పటికీ సిమెంట్ రేట్లు పెరిగిపోతాయి, ఇల్లు స్టార్ట్ చేసేటప్పటికీ వేలుదారులు కూలి పెంచేస్తారు, ఇల్లు స్టార్ట్ చేసేటప్పటికీ హౌసింగ్ లోన్ వాడు తిప్పుకుంటాడు, ఫోన్ చేస్తే మేస్త్రి ఫోన్ ఎత్తాడు. ఇది కష్టపడి ఇల్లు జరుగుతుంటుంది. చూసారా ఏమనుకున్నాడు ఆయన, కష్టపడి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాడు. చూసారా అద్భుతంగా, నేను నాకు ఒక మంచి ఇల్లు ఏర్పడాలి అని అనుకోవాలి, అందరి సహకారంతో నాకు, నేను నా కుటుంబము ఆనందంగా ఉండేందుకు, తద్వారా నా చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచేందుకు నాకు ఒక మంచి ఇల్లు ఏర్పడాలి అనుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుంది, నువ్వు ఉన్నా లేకపోయినా ఎవరి పనులు వచ్చి వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. ఎక్కడొచ్చింది ఇది, ఆలోచన. తను ఏం ఆలోచించాడో అదే జరుగుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, భగవాన్ శ్రీకృష్ణుడు వారు ఎప్పుడో చెప్పాడు, యద్భావం తద్భవతి. శ్రీకృష్ణుడు వారు మాత్రమే కాదు, అష్టావక్రుడు ఎప్పుడో చెప్పాడు ఏమని, యా మతి సా గతి. ఎవరు చెప్పినా అదే. కాకపోతే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు చెప్పారు, ఇప్పుడు మనకు అర్థమయ్యే రీతిలో మన వాళ్ళు చెప్తున్నారు అంతే. మరి దీన్ని కూడా అర్థం చేసుకోలేకపోతే ఇంకొక జన్మ రెడీగా ఉన్నాడు, రెడీగా ఉంది. ఇక్కడ ఏమి, ఎవరికి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేవండి భూమి మీద. ఇది ఒక స్వేచ్ఛా స్వర్గం. ఇది ఏంటిది, స్వేచ్ఛా స్వర్గము భూమి. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి దానికి తగిన ఫలితాలు కూడా వాళ్లే తీసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకు రావాలి అని అంటే అది అనుకున్నంత, ఇక్కడ చెప్పినంత సులభం కాదు, అక్కడ విన్నంత సులభం అసలు కానే కాదు మేడం. దానికి ఎంతో సాధన కావాలి, సాధన కావాలి. అనంతమైన శక్తి మనలో నిగూఢమైనప్పుడు అద్భుతమైన ఆలోచనలు మనకు వస్తాయి. శక్తి లేనప్పుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి. శక్తి ఉన్నప్పుడు అద్భుత ఆలోచనలు మనకు వస్తాయి. ఆ శక్తి కోసం మనం ధ్యానం చేయాలి, ఇంకేం లేదు. మరి ఆలోచనలు నాలుగు రకాలు. నంబర్ వన్, వినాశకర ఆలోచనలు, డిజాస్ట్రస్ థాట్స్, నెగటివ్ ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు అంటారు. పాజిటివ్ థాట్స్, సకారాత్మక ఆలోచనలు, మిరకలస్ థాట్స్, అద్భుత ఆలోచన. ఈ నాలుగు రకాలు. మనకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మనము గమనించుకోవాలంటే, ఇక్కడ వినాశకర ఆలోచనలు వస్తున్నాయా అంటే మన ఆలోచనల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి సకల చరాచర సృష్టికి ఎలాంటి బాధ కలిగించే ఆలోచనలు మనకు వస్తున్నాయా అంటే మనము గంటలు ధ్యానం చేయాలి. తెలుసుకోండి, ఇతరులకు కీడు చేసే ఆలోచనలు మనకు వస్తుంటే, పక్కింటోళ్ళు 1 or 2 inches ప్లాస్మా టీవీ కొన్నారండి, ఈవిడ ఇక్కడ చేరి బాసారు వాళ్ళ మేము తెచ్చుకుందాం అనుకున్నాం, ముందు మొత్తం వాళ్లే కొనేశారు కదా, ఈ రోజు రాత్రికి ఎలాగైనా పవర్ ఒక్కసారి 1000 volts రావాలి, మెరుపు మెరవాలి, అటీ కాదు. చూసారా ఇలాంటి ఆలోచనలు వస్తుంటే దేవుడా వాళ్ళకి ప్లాస్మా టీవీ వస్తుందా జీవితంలో. పక్కవాడు బాగు కోరుకోని వాడు
వాడు ఎన్నటికీ బాగుపడడుగాక. బాగుపడడు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. గతంలో అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళే చాలా మంది. మరి అక్కడి నుంచి ధ్యాన పరిచయం అవుతుంది మనకు. సార్ లాంటి వారు ఎవరో వచ్చి అమ్మ శ్వాస మీద ధ్యాస పెట్టు, ధ్యానం చెయ్యి, బాగుంటుంది, ఆనందంగా ఉన్నాను నేనని చెప్తే సరే చూద్దామని కూర్చొని ధ్యానం చేస్తాము. నెమ్మది నెమ్మదిగా మనకు ఆ నెగిటివ్ థాట్స్ వస్తాం, నెగిటివ్ థాట్స్ వస్తాం, వినాశకర ఆలోచనలు పోతాయి. నెగిటివ్ థాట్స్ అంటే నేను చేస్తానో చేయలేనో, నా వల్ల అవుతాదో కాదో, సమయానికి డబ్బులు వస్తాదో రాదో, నెగటివ్ థాట్స్ దీనిలోకి వస్తాం. చూసారా ఈ జీవితం గడుపుతుంటాడు వాడు, ఈ జీవితం కొద్ది రోజులు గడుపుతాడు గడుపుతాడు. తర్వాత అతని సాధన పెరిగే కొద్దీ పాజిటివ్ థాట్స్ వస్తాయి. చూసారా అంతకుముందు నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాను, మంచి కళ్యాణ మండపం దొరుకుతుందో దొరకదు, సమయానికి డబ్బులు వాళ్ళు ఇస్తారో ఈరో, అందరికీ బంధువులకి పత్రికలు ఇస్తానో ఇవ్వలేనో, పెళ్లి రోజు వర్షం వస్తే ఇంకొక అడుగు ముందుకేసి ఆ వచ్చిన వాడు నా బిడ్డను ఎలా చూసుకుంటాడు, ఇవి నెగటివ్ థాట్స్. వాడు పెళ్లి పెట్టుకుంటే అన్ని అట్లా జరుగుతాయి, మొత్తం అట్లా జరుగుతాయి. మరి సాధన పెరిగే కొద్దీ పాజిటివ్. ఒక ధ్యాని ఎలా ఆలోచిస్తాడు, నా బిడ్డ పెళ్లి ఆనందంగా అందరి బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరిగి, అర్థమైందా, నా బిడ్డ పిల్ల పాపలతో ఆనందంగా జీవించాలి అని అనుకుంటాడు. అంతే సింపుల్, ఒక థాట్, ఒక ఆలోచన. రెండవ ఆలోచన మన జీవితానికి పనికిరావు. సో ఎప్పుడైతే వీడు ఇలాంటి ఆలోచనలోకి వచ్చేస్తాడో, వీడు కార్డు ఎత్తుకుపోయినా కాగి చేత కౌబురంపినా జియో ఫోన్ లో మాట్లాడినా మేము వచ్చేస్తాంలేండి అంటారు. సింపుల్, ఎందుకని యద్భావం తద్భవతి. సో మెల్లిమెల్లిగా ఆ వినాశకర ఆలోచనల నుంచి అద్భుతమైన ఆలోచనల స్థితికి వచ్చారు. మరి ఎప్పుడైతే మన యొక్క భావనా క్షేత్రము శుద్ధి అయిపోతుందో, భావనలు అద్భుతంగా తయారైపోతాయి. మన భావనలు అద్భుతంగా తయారైనప్పుడు మన జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుందండి. ఎప్పటికప్పుడు నీకు ఎలా కావాలో జీవితాన్ని అలా మలుచుకుంటూ ఏ విత్తనాలు వేస్తే ఆ పండు కోసుకుంటాం, అంతే. ఏ విత్తనాలు వేస్తే ఆ పండు వస్తూ ఉంటుంది. మరి ఆ విత్తనాలు మొలకెత్తే దానిలో డిఫరెన్స్ ఉండొచ్చు, దానికి ఇచ్చేటువంటి ఎనర్జీని బట్టి. మరి భావనా క్షేత్రం శుద్ధి చేసుకోవాలి అయితే అది అంత సులభం కాకపోవచ్చు. కాబట్టి మొట్టమొదట మనము మన మాట మీద దృష్టి పెట్టాలి, వాక్క్షేత్రం మీద దృష్టి పెట్టాలి. మాటలు మన అదుపులోకి వచ్చేయాలి ఫస్ట్, తర్వాత ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే నాలుక మన ఇష్టం కదా, ఇది మనం ఆడిస్తే ఆడుతుంటుంది, అంతే కదా. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క మాట కూడా మన నుంచి జారిపోకూడదు. ఈ యొక్క భూభౌతిక ప్రపంచంలో మాటకి ఆకాశతత్వం ఉంటుంది, అక్కడే జరుగుతుంది, అది జరుగుతుంది. అంటే 110% మనం మాట్లాడే ప్రతి మాట అలా జరిగి తీరుతుంది. అందుకనే ధ్యానానికి ముందు మనం ఎలా మాట్లాడినా సరే దాని ఫ్రీక్వెన్సీస్ తక్కువ ఉంటాయి కాబట్టి, అర్థమైందా, అలా వదిలేద్దాం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన మాటల్ని మనము శుద్ధి చేసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడితే ఎదుటి వాళ్ళ గురించి కానీ మన వాళ్ళ గురించి కానీ మనల గురించి కానీ ఏది పడితే అది మాట్లాడరాదు. పలికిన పలుకు పలుమారు పలుకవలదు, పలుకరాని పలుకు అసలు పలుకునే వలదు, పలుకు పలికినేవి సత్యమునే పలుకుము శ్వాస మీద ధ్యాస ధ్యానం. అలాంటి మాటలు మాట్లాడాలి మనం. సత్యము రావాలి నోటి నుంచి, ఏం రావాలి, సత్యము మాట్లాడాలి. ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. ఇది అత్రిసారు ద్వారా నేను నేర్చుకున్నటువంటి సత్యం మై డియర్ ఫ్రెండ్స్. సారు ఎలాగంటే సారును చూసి మనం నేర్చుకుంటాం, సారు చెప్పలేదు నిజంగా. సారు అన్ని ప్రతి పిన్ పాయింట్ నేర్పిస్తాడు మనం, ఆయన దగ్గర మనం నేర్చుకోగలిగితే. ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎలా తినాలో నేర్పిస్తాడు, చూసారా, ఎలా పని చేయాలో నేర్పిస్తాడు, అన్నీ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు.
మరి ఆ మాట మీద మనం దృష్టి పెట్టాలి. వాక్క్షేత్రాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. మంచి మాటలు మాట్లాడితే మంచి జీవితం వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి పనికి మారిన మాటలు నాలుగు మాట్లాడాను అనుకో, అబ్బా నాయుడు పేట నుంచి వచ్చాడండి ఎగేసుకొని ఇక్కడికి ఏదో చెడో ఏ చెప్పి అంతే కదా. ఎస్, ఇక్కడికి వచ్చి ఒక మంచి మాటలు చెప్తే తద్వారా మనందరికీ మంచి జరిగితే ఆనందంగా మనం జీవిస్తాం మిత్రులు. పెద్దోళ్ళు చెప్పిన మాట ఏంటి, నాలుక మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంతే కదా. కాబట్టి మన నాలుకని మనం అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన మాటలు మనము బయటికి వదలరాదు, విడవరాదు. సో వాక్క్షేత్రాన్ని మనం శుద్ధి చేసుకుంటే నెమ్మదిగా తర్వాత భావనా క్షేత్రం శుద్ధైపోతుంది. చివరికి చేస్తా క్షేత్రానికి వస్తాం మనం. సరైన కర్మలు చేయగలిగే స్థితికి మనం వస్తాం. ఇది అంత సులభం కాదు, దీనికి ఎంతో శక్తి కావాలి. శక్తి కావాలి. మనం చేసేటువంటి పనులు సత్య కర్మలు చేసే స్థితికి మనం రాగలగాలి. పనికి మానే కర్మలు చేసేది కాదు. చూసారా, సత్యమే ఆలోచించాలి, సత్యాన్ని మాట్లాడాలి, సత్యాన్ని మాత్రమే ఆచరించాలి. ఆచరించాలి. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూత్రం మనం తెలుసుకోవాలి. మనము వేటినైతే మన నుంచి బయటికి విడుస్తున్నామో వాటినే తిరిగి మన జీవితంలోకి పొందుతున్నాము. ఇది మొట్టమొదటి సూత్రము. రెండవది, మన నమ్మకాలు మార్చుకోవాలి. ఏం చేయాలి? నమ్మకాలను మార్చుకోవాలి. మనము ఏదైతే నమ్ముతామో అదే మన జీవితంలో జరుగుతుంది అంతే కదా. నమ్మకాలు లేకపోతే అసలు జీవితమే లేదు. ఆలోచనల యొక్క జన్మస్థానం ఏంటంటే నమ్మకం. ఎక్కడి నుంచి వచ్చింది? నమ్మకం నుంచి ఆలోచన వస్తుంది, ఆలోచన నుంచి మాట వస్తుంది, మాట నుంచి చేస్త వస్తుంది. చూసారా, మరి మన జీవితాలు మారాలంటే మన మూలాన్ని మార్చుకోవాలి. మూలాన్ని మార్చుకోవాలి. ఆ నమ్మక వ్యవస్థ నుంచి బయటపడిపోవాలి. సరికాని నమ్మక వ్యవస్థ గుర్తుంచుకోండి. సేత్ మాస్టర్ చెప్తాడు, మానవుడు సరి అయిన నమ్మక వ్యవస్థలోనికి తక్షణమే మారవలసి ఉన్నది మీ మానవ జాతి అని అంటాడు ఆయన. సరికాని నమ్మక వ్యవస్థలో మీరు జీవిస్తున్నంత కాలం మీరు మీ జీవితాలు మార్చుకోలేరు గాక, మార్చుకోలేరు. ఒక ఆవిడ అంటది, శుక్రవారం ఈ రోజా నేను డబ్బు లేనులే, మా ఇంటికి రాబా, రేపు రా, ఎవరన్నా వచ్చారు అబ్బా ఇదిగో అమ్మా చీటీ డబ్బులు తీసుకుంటావా, ఈరోజు శుక్రవారం మా వదిలే అంటారా? అంటారా? అనరు. ఎందుకని? వస్తే మాత్రం లక్ష్మీదేవి, పోతే మాత్రం పోకూడదు. ఏంటిది ఏంటిది? చూసారా, ఇంకొక ఆయన పని మీద పోతున్నాడు, భర్త చనిపోయిన ఆవిడ వస్తుంది, అమ్మో ఆవిడ వచ్చింది నువ్వు బాబాకి అయ్యో రా లోపల రా మంచి దాయిపో. అదే భార్య చనిపోయిన ఆయన వస్తే తెలియదు, ఆయన ఎవడో తెలియదు, పత్తమంట పిల్లి ఎదురొస్తే అశుభం అవునా, బల్లి పడితే అశుభం, బల్లి పలికితే శుభం అవునా, నక్క అరుపు అశుభం, నక్క తోక తొక్కితే శుభం. ఎవరు గీసుకున్నారు ఇవన్నీ? ఎవరండి గీశారు? మనము గీసుకున్నాము. మనకై మనము ఏర్పరచుకున్నటువంటి గీతలు ఇవన్నీ. వీటన్నిటికీ ఒక పేరు పెట్టారు మనోళ్ళు. ఏం పేరు పెట్టారు? దానిలోనే ఉంది, ఒరే మూఢుడా నమ్మద్దురా అని. మూఢ నమ్మకాలు, మూఢులు చేసేటువంటి పనులు. ఎందుకనే ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మనము మరలాలి. మరలాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమస్త సకల చరాచర సృష్టిలోనూ ఉన్నది ఆ పరమాత్మే అనేటువంటి స్థితికి మనము వచ్చేసినప్పుడు అద్భుతంగా జరుగుతాయి. ఆవిడొచ్చినా ఆయన వచ్చినా అది వచ్చినా ఏదొచ్చినా మన పని జరిగిపోతుంది. మనం అనుకుంటే, గుర్తుంచుకోండి అంతే. కాబట్టి మన నమ్మకాలు మార్చుకోవాలి. గిరి గీసుకొని కూర్చోవద్దు, గుర్తుంచుకోండి. ఆ గిరిని చెడిపోయాలి. నేను కూడా ఒకప్పుడు ఇలా ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మన సొసైటీలో ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళే. అలా గిరి గీసుకొని కూర్చొని ఉన్న రోజుల్లో నేను అలానే ఉన్నా, ఎదిగేది లేదు. నువ్వు ఎదుగుదల. నాకైతే
ఏంది మనకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గ్రోత్ లేదే ఏందబ్బా అని నేను చూసుకునేవాడిని ధ్యానం చేసేవాడిని అనుభవాలు వస్తున్నాయి అన్ని ఉన్నాయి ఆ నమ్మకాలు నేను తుడిపేశా గిర్ని తుడిపేశాను మరి మన నమ్మకాలను మనం పూర్తిగా మార్చుకోవాలి సరైన నమ్మకాలు ఉండాలి అసలు నమ్మకం లేకపోతే జీవితమే లేదండి గుర్తుంచుకోండి మళ్ళీ అసలు నమ్మకం లేకపోతే ఆధ్యాత్మికతే లేదు నమ్మకం అనేది లేకపోతే ఆధ్యాత్మికతే లేదు ఎందుకని ఆధ్యాత్మికత అంటే నమ్మకం ఆధ్యాత్మికతకి మొదట మెట్టు నమ్మకము రెండవ మెట్టు ఆచరణ మూడవ మెట్టు ఆనందం ఆ తర్వాత మీ ఇష్టం ఎన్ని మెట్లైనా ఎక్కడ అసలు మొదటి మెట్టు దగ్గరే మనం ఫీల్ అయినాం అనుకో ఇప్పుడు మీరు అడగొచ్చి సార్ నాకు దేవుని చూపించండి సార్ నేను చూపించగలనా మీకే మీరు చూడాలి అది మీ విశ్వాసం మీ నమ్మకం రామకృష్ణ పరమహంసుల వారు స్వామి వివేకానందకు చెప్పింది అదే ఆయన మొట్టమొదటి వేసిన క్వశ్చన్ ఏంది నాకు దేవుణ్ణి చూపిస్తావా అది అందరు వేసుకుంటూ పోయాడు అదే క్వశ్చన్ ఆయన కేశాడు ఆయన చెప్పాడు నేను చూపిస్తా నువ్వు నమ్మితే ఏమన్నాడు ఆయన నువ్వు నమ్మితే నేను చూపిస్తానన్నాడు కాబట్టి ఆ నమ్మకం మనకు ఉండాలి తన జీవితం ఆనందంగా ఉండాలంటే అద్భుతమైన నమ్మకాలు ఏర్పరచుకోవాలి వాటిని మనం ఆచరణలో పెట్టాలి అనుభవించాలి ఆనందంగా జీవించాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇది రెండవ ఫార్ములా మూడవది ఇది చాలా అద్భుతం ఇది స్వీయ నింద వద్దు స్వీయ నింద వద్దు ఎప్పుడూ కూడా మనల్ని మనం నిందించుకోకూడదు సరే స్వీయ నింద అంటే ఆత్మ నింద మహాపాపం గుర్తుంచుకోండి నేను దేనికి పనికిరాను ఇది నా వల్ల కాదు గుత్తంకాయ కూర మా అమ్మ అయితే బాగా చేస్తుంది నేను చేయలే చేయలేనబ్బా నా వల్ల కాదు స్కూటరు ఆ అమ్మాయి తోలుతుంది నా వల్ల కాదే చూసారా ఈ పాడు చెయ్యికి ఏమి జబ్బొచ్చిందో ఎప్పుడు నొప్పేది ఎన్ని డాక్టర్ల దగ్గరకు పోయినాం తగ్గల ఇది ఎప్పుడు పోతుందో ఏమో చూసారా ఈ జన్మ వేస్ట్ అబ్బా ఈ జీవితం ఉద్రానాయన మనల్ని మనం నిందించుకుంటున్నాం ప్రతి క్షణం ఇలా నిందించుకున్నన్ని రోజులు మన అనారోగ్యము బయట బాదు మన జీవితాలు బాగుపడవు సత్యం సత్యం స్వీయ నింద పక్కన పెట్టాలి వద్దు ఎందుకంటే మనల్ని మనం నిందించుకున్నన్ని రోజులు మనం ముందుకెట్టగలం నాకు గుత్తంకాయ కూర రాదు గుత్తంకాయ కూర రాదు అనుకుంటే వస్తుందా నేను చేయగలను ఎరటి పడితే వచ్చేస్తుంది కాబట్టి ఈ జబ్బు తగ్గదు అనుకునే కొద్దీ అది తగ్గదు డాక్టర్లు మారిపోతుంటారు బిళ్ళలు మారిపోతుంటాయి రంగులు మారిపోతుంటాయి కానీ జబ్బు మాత్రం అట్టే ఉంటుంది కారణం ఏంది మనము దానికి తగ్గేందుకు అనుమతి ఇవ్వడం లే ఇవ్వడం దాన్ని నిందిస్తూ ఉన్నాం తిడుతూ ఉన్నాం చూసారా స్వీయ నింద మహాపాపము మనల్ని మనం క్షమించుకోవాలి ఇప్పుడు ఈ జన్మలో గాని గత జన్మల్లో గాని నేను నా శరీరాన్ని గాని అర్థమైందా నా పరిస్థితులను గాని ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాటున నిందించి ఉంటే ఈ క్షణమే నేను క్షమాపణ వేడుకుంటున్నాను మనస్ఫూర్తిగా అర్థమైందా మరి ఈ క్షణం నుండి నా జీవితం ఆనందంగా సాగిపోయేందుకు నేను అద్భుతమైనటువంటి అంగీకారాన్ని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ మనము కేవలము అనుమతిస్తేనే జరుగుతాయి ఏవైనా మన అనుమతి అంగీకారము లేకుండా ఏది మన జీవితంలో జరగదుగాక జరగదు అందుకనే పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏమని శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు నాయన అంటే ఏమని నీ అనుమతి లేకుండా ఏది జరగదు రాయన నీ జీవితంలో అని అర్థం సరే శివుళ్ళు మనమే మన అనుమతి లేకుండా దోమ కుట్టదు చీమ కుట్టదు ఇంకొకటి ఏమి ఎవరేం చేయలేరు ఎవరేం చేయలేరు మరి ఆ దోమ వచ్చి మన శరీరం మీద వాళ్తే మనం ఎందుకు పట్టని కొడుతున్నావు దాన్ని కుట్టమని ఎవరు మనమే కదా కుట్టు అని మన దగ్గర రప్పించుకొని అది కుడుతూ ఉంటే మనం దాన్ని చంపడం ఎంత పాపం పిలిచి రండి నాయన అని పిలిచి వాడికి విషపు భోజనం పెట్టినంత అంతే కదా అవునా కాదు మన అనుమతి అంగీకారం లేకుండా మన ఆరాలేకి ఏది రాదు మన జన్మ చక్రం లేకి ఎవ్వరూ వేలు పెట్టరు పెట్టే ప్రసక్తే లేదు గుర్తుంచుకోండి ఈవన మన పరిస్థితులు మన సంసారము మన బిడ్డ పాపలు బంధువులు వీళ్ళందరూ కూడా మన సృష్టే మన అనుభవాల కోసం మనం తెచ్చుకున్న క్యారెక్టర్స్ వాళ్ళందరూ క్యారెక్టర్స్ అందులో ఒక క్యారెక్టర్ ఈ దోమ కాబట్టి ఆ దోమ వచ్చి కుడుతుంటే ఈ చెయ్యి ఆటోమేటిక్ అక్కడికి
పంపిడు మానియండి, ఆ దోము వచ్చి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. మనం ప్రయత్నిద్దాం, ఒక స్టెప్ ముందుకెళ్దాం. ఎంతకాలం ఇలానే ఉంటాం? ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ స్టెప్ లో మనము మన ఆ భర్తని ప్రేమిస్తాం, తర్వాత బిడ్డల్ని ప్రేమిస్తాం, తర్వాత అత్తమామల్ని ప్రేమిస్తాం. మూడోది అత్తమామల్ని ప్రేమిస్తాం అంతే కదా. వీలైతే ఆడపడుచు బంధువులను ప్రేమిస్తాం, అవునా? ఎంతకాలం ఇదే నా జీవితం. ఆ ఎదురింటమ్మా, పక్కింటమ్మా, వాళ్ళు, ఆ వీధోళ్ళు, ఈ వీధోళ్ళు, ఆ సనత్ నగర వాళ్ళు, దిల్సుఖ్ నగర్ వీళ్ళందరూ కాదా? వీళ్ళందరినీ ప్రేమించమా? ఎంతకాలం ఇంతేనా? ఎన్ని జీవితాలు, ఎన్ని జన్మలు? డియర్ ఫ్రెండ్స్, ఆ యొక్క ఔషధైక కుటుంబం అంటారే మొత్తం, ఆ స్థితికి మనం చేరుకోవాలా పడలేదా? చేరుకుంటేనే ఈ జన్మ పరిసమాప్తం అంటే, లేకపోతే మళ్ళా రావాలి, మళ్ళా రావాలి. అందుకని ఎప్పుడు కూడా సరే మన బిడ్డ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నామో అలాగే ఆ దోమ మీద కూడా చూపించండి, ఖచ్చితంగా అది కుట్టదు. మనం నేను ప్రయోగాలు చేశానని చెప్తున్నాను, నేను ప్రయోగాలు చేశాను. నా చెయ్యి పోదు కదా, నా చెయ్యి దాని మీదకు పోదు. ఈవెన్ చీమలు ఉంటే కూడా నేను వాటిని చంపేదానికి నేను అనుమతిను. ఇంట్లో కూడా అవి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి. వాటిని ఏం పట్టించుకో బాబు, వాటి పని చేసుకుని వెళ్తాయి అవి. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా సరే ఆ స్వీయ నిందని మనము విడిచిపెట్టాలి. మనల్ని మనం నిందించుకోవడంతో సగం జీవితం అయిపోతుంది, సగం జీవితం అయిపోతుంది. నాకు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు వచ్చాడండి, నాకు మా నాయన చేసిన పని ఇది. చూసారా, ఆ సాఫ్ట్వేర్ వాడిని పెళ్లి చేసుకుని ఉంటే ఫ్లైట్లో తిరిగేవాడిని, ఫ్లైట్లో. ఇగో ఈ టీచర్ వచ్చాడు, టీచర్ని చేసుకున్నా. ఈ జన్మ ఇంతే, ఈ జన్మ ఇంతే. ఏంటిది ఏంటిది, హ్యాపీగా తనతో కాపురం చేస్తూ పిల్లలను కంటూ హ్యాపీగా ఉంటూ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర దాన్ని విడిచిపెట్టండి, దాన్ని విడిచిపెట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో మీకు. కాబట్టి ఎస్, ఆ స్వీయ నిందని మనము విడిచిపెట్టాలి. పరనింద పనికిరాదు. మనల్ని మనం నిందించుకోవడం అంతవరకు ఓకేనమ్మా, పరువులు నిందిస్తుంటాం ఎంతసేపు పట్టినా. నా జీవితానికి కారణం ఇట్లా అయిపోయిన కారణం ఆయన, మా వ్యాపారంలో నష్టం వచ్చిందానికి కారణం ఓ వాళ్ళు, అదేనా? మాకు ఇన్ని సంవత్సరాలు పిల్లలు కనుకపోవడానికి కారణం ఒక ఫలానా డాక్టర్ బా, వాడు ఎంట తిరిగామండి, వాడు ముందులు ఇస్తానే ఉన్నాడా? అదే అవి వాడకు పోయింటే ఫలానా వాళ్ళు పోయారు. పరనింద పాపం గుర్తుంచు, ఇందాకే చెప్పుకున్నాం మన జీవితంలో జరిగే ప్రతి అనుభవం, ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి మన అనుమతి అంగీకారమే. గుర్తుంచుకోండి, ఇటీవల ఒక జబర్దస్త్ లో ఒక ఎపిసోడ్ లో చూశాను నేను. ఒక ఆయన వాడికి పెళ్లి చేస్తాడు, పెళ్లి చేస్తాడు ఒక అమ్మాయిని తెచ్చి, పెళ్ళిందుకు చేస్తారండి, వాళ్ళు ఏదో బాగుపడతారు, హ్యాపీగా సంసారం బాగుంటుంది అని చేస్తారు ఎవరైనా, అదే ఆలోచన అంతే కదా. వాళ్ళిద్దరు బాగుంటే మంచి, వాళ్ళిద్దరు లేదని వస్తే ఆయన అయిపోయింది, చేసినాడు అయిపోతాడు అంతే కదా. బాగుంటే ఓకే, బాగలేకపోతే వీడేం చేస్తాడు, వాళ్ళిద్దరు భార్య భర్త కొట్లాడతారు, భార్య అమ్మగారింటికి వెళ్తుంది, వీడు వాడింటికి వెళ్తాడు. గో నువ్వు వచ్చేసింది నాక, గో నా భార్యని తీసుకురావు పోయి. వాడేం చేశాడు, ఒరే నాయన నేనేం చేశాను రా, మీరు ఏదో సంతోషంగా ఉంటారని నేను పెళ్లి చేస్తే నువ్వు నా దగ్గరకు వస్తావేంద్రా ఊరికి. అంటే నా జన్మ ఇలా అయిపో, నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం ఎవరు? ఆయన. ఒకవేళ మనం సమాజం వైపు చూపిస్తే నాలుగు వేళ్ళు మన వైపు, అంటే నువ్వు ఇతరుల్ని ఒక్కసారి ప్రశ్నించే ముందు నిన్ను నువ్వు నాలుగు సార్లు ప్రశ్నించుకో. ఇది మనం చేయాల్సిన పని. ఇతరులలో తప్పులు పడుతుంటాం ఎక్కువ, మనలో ఉండే వాటిని మర్చిపోతాం. గురివిందకి కింద నలుపు తెలియదన్నట్టు. సో కాబట్టి స్వీయ నింద వద్దు, పరనింద పనికిరాదు. పరులను నిందిస్తున్నంత కాలం గుర్తుంచుకోండి, ఇతరుల వైపు వేలు పెట్టి చూపిస్తున్నంత కాలం మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది, మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది. గంట ధ్యానం చేయి, గంట ధ్యానం చేయి. అక్కడికి వెళ్ళి ఈ మాటను ఫోన్లో, అమ్మా భలే ఆయన్ని గట్టబెట్టాలేమ్మా నువ్వు అని అన్నావు అనుకో, ఫినిష్ అయిపోయిందండి.
ఇక్కడికి ఎంత ధ్యానం వేస్ట్? వేస్ట్ అంతే. ఏం చేసుకున్నావు? అందుకనే చెప్తున్నాను, మనం ధ్యానం చేస్తున్నప్పటికీ మన జీవితాలు సరిగా ఎందుకు లేవు అని అంటే కారణాలు ఇవి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి, వీటన్నిటినీ తుడిపివేయాలి, తుడిపివేయాలి. తర్వాత క్షమాగుణం అలవర్చుకోవాలి. గుర్తుంచుకోండి, ఏం కావాలి? క్షమాగుణము. సర్వ రోగాలకి మూలము ఇది లేకపోవడమే. అందరినీ క్షమించవేయగలిగినటువంటి వాడు దేవుడు, అంతే, ఇంకేం లేదు. అతనికి ఏ రోగాలు కూడా ఉండవు. అయితే అందరినీ క్షమించేయగలుగుతున్నాం కానీ ఎవరినో ఒక్కరిని మాత్రం క్షమించలేకపోతున్నాం మనం. కొంతమంది ఉంటారు, అందరినీ క్షమించేయగలుగుతున్నాం సార్, ఒక్కరిని మాత్రం నా వల్ల కావాలని లేదు సార్. వాళ్ళని కూడా విడిచిపెట్టాలి, వాళ్ళని కూడా క్షమించగలగాలి. వాళ్ళు ఎవరో వెతికి పట్టుకొని మనసు లోతుల్లో ఎక్కడో ఉంటారు వాళ్ళు, వాళ్ళను కూడా వెతికి పట్టి క్షమిస్తేనే మన మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు తగ్గిపోతాయి. అవి తగ్గలేదు అని అంటే మనం ఎన్ని డాక్టర్ల చోటు తిరిగినా వేస్ట్, చూసారా? కాబట్టి క్షమాగుణము అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక గుణం మనకు. ఎప్పుడైతే మనము అన్నింటినీ క్షమించి వేస్తామో, ఇప్పుడు మన బిడ్డనైతే క్షమిస్తాం, భర్తని క్షమిస్తాం, భార్యని క్షమిస్తాం, అర్థమైందే? పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని కష్టం, తోడుకోవాలని అసలు కష్టం, అర్థమైందే? అసలు కష్టం. ఎందుకని? క్షమ అనేది అద్భుతమైన క్షమాగుణానికి పరాకాష్ట జీసస్ క్రైస్ట్. ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆయన అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఏమని? అతన్ని సిలువ వేస్తూ ఉంటే, సిలువ వేస్తూ ఉంటే, కొడుతూ ఉంటే, రక్తం కారుతుంటే అతను ఏమంటాడు తెలుసా? ఓ నా తండ్రి, వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు మూర్ఖున్న వీళ్ళు, వీళ్ళని క్షమించు అని అడుగుతాడు ఆయన ఆ స్థితిలో. చూసారా ఎంత అద్భుతమైన మాట అంటాడు? మరి మనల్ని ఆ దోమట కుడితే ఆ ఒక్క చిన్నదానికి మనల్ని దాన్ని క్షమించలేకపోతున్నామే. అన్నిటినీ క్షమించేయాలి. భార్యని భర్త క్షమించడం సులభం, అవునా? అవునా కాదా? ఒక ఆఫీసరు తన కింద సబార్డినేట్ని క్షమించగలగడం గొప్పతనం, అంతే కదా? ఫైల్ చేయలేదు అని అంటే సరేలే, ఓకే, నెక్స్ట్ టైం చేద్దులే అనే స్థితికి రావాలి. అర్థమవుతుంది? సో ఇప్పుడు కూడా సరే, ఆ క్షమ మన సొంతం అయితే కనుక, క్షమ మన సొంతం అయితే మన చుట్టూ మిత్రులు ఏర్పడతారు అందరూ. క్షమాగుణమే మనం అలవరుచుకోవాల్సినటువంటి అసలైనటువంటి గుణం. ఇది మన సాధన పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఏవి మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అవసరం మన యొక్క స్థితుల్లో మార్పు వచ్చే కొద్దీ, మన యొక్క చక్రాసులు యాక్టివేషన్ అయ్యే కొద్దీ మనలో తెలియకుండానే భౌతిక జీవితంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ క్షమ ఎప్పుడు వస్తుందంటే మనలో ఆ కోపం అనేది పోతుంది. ఫస్ట్ కోపం అనేది పోతుంది. ధ్యానం సాధనలో మొట్టమొదటి మన నుంచి వెళ్ళిపోయే గుణం అదే, కోపం తగ్గిపోతా వస్తుంది. అప్పుడు మన ఇంటి ఆయన కూడా చెప్తుంటాడు, ఏమన్నా నువ్వు ధ్యానానికి పోబ్బా, ఏమంటాడు ఆయన? అనుమతిస్తాడు ధ్యానానికి. ఎందుకని? ఇంతకు ముందు దేనికి పోదానికి మనం చీరలు తెచ్చిలేదనో, ఏదైతే అజయవలి కోసం తీసుకెళ్ళలేదనో, మనం దేనికి పోదానికి అడుగుతుంటాం కదా. ఇప్పుడు అవన్నీ లేదు కదా. నువ్వు ధ్యానం చేస్తుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నా జోబికి చిల్లు లేదు. కాబట్టి మనం ధ్యానం చేసే కొద్దీ మనలో ఆ కోపం తగ్గిపోతుంది, క్షమాగుణం వచ్చేస్తుంది, అర్థమైందా? మనలో ప్రేమ పెరుగుతూ పోతుంది. కాబట్టి మనము ఆ క్షమని మనం అలవాటు చేసుకోవాలి. అందరినీ క్షమించాలి, అన్నింటినీ క్షమించాలి. తెలుసుకోండి, అందరినీ క్షమించాలి, అన్నింటినీ క్షమించాలి. క్షమిస్తూ పోతుండాలి. అన్నింటినీ అంటే జంతువుల్ని, పక్షుల్ని అన్నింటినీ క్షమించాలి. మన పరిస్థితులను కూడా క్షమిస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇలా జరిగిందా? ఓకే, అంటే ఇక్కడ క్షమిస్తూ పోతే మనకు మిగిలేది ఆనందం, దుఃఖం కాదు. క్షమించలేకపోతే దుఃఖం. క్షమించేసామనుకో హ్యాపీ,
ఎందుకని క్షమించనన్ని రోజులు ఆ బురువు మోస్తూ ఉంటాం. తోడికోళ్ళని క్షమించనన్ని రోజులు ఆ కర్మ ఆ తాడు విడవనని రోజులు అది మోస్తూనే ఉండాలి. మనం వీపు మీద వేసుకుని తిరుగుతూనే ఉంటాం. ఎందుకనే ఎవరైనా సరే ఒకే ఒక సంకల్పం, ఆవిడ దగ్గరికి వెళ్ళి కళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా అని అనబడలేదు. ఒక్క థాట్ ఇక్కడ చేరి ధ్యానంలో కూర్చొని అదే అదే నా ఆత్మ మూలాల్లో ఈ ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే క్షమించలేకుండా ఉన్నట్లయితే అదేందా వాళ్ళందరూ వాళ్ళందరినీ ఈ క్షణమే నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, అలాగే వాళ్ళందరూ కూడా నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలేనని ఆ తాడు అట్లా వదిలేయాలి. అప్పుడు ఆ తాడు ఆమె పట్టుకొని ఏలాడుతుంటే ఏలాడి నేను, మనకు అనవసరం అది, మనకు పడలేదు, మనం వదిలేసామంటే మనం వదిలేసాము, మనం హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటాం. ఆవిడ ఎవరో ఒకరి తాడు తెలుసుకుని వదిలేస్తే ఆవిడ హ్యాపీ, లేదంటే ఆవిడ కర్మ. సో కాబట్టి మనము ఆ క్షమా గుణం మనం సొంతం చేసుకోవాలి, ఎప్పుడు కూడా అలవర్చుకోవాలి. ఇంకొకటి కృతజ్ఞతాభావం, దీన్ని మనము అనుక్షణము పాటిస్తూ ఉండాలి లైఫ్లో. గుర్తుంచుకోండి, మనం ఆనందంగా ఉండాలి, మన పనులన్నీ హ్యాపీగా జరిగిపోవాలి, అందరూ సహకరించాలి, నేను ఏదనుకుంటున్నా అదే జరగాలి. ఏమంటే థ్యాంక్స్, ఒకటే ఒక మాట థ్యాంక్స్. ప్రతి క్షణం గుర్తుంచుకోండి. అసలు మీ జీవితం మీ చేతుల్లో పుస్తకం చదివారా మీరు? లూయిస్ ఎల్హే గారు అద్భుతంగా చెప్తాడు, చెప్తారా కృతజ్ఞతాభావం ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలంటే నిద్ర లేచినప్పటి నుంచి స్టార్ట్ అవ్వాలి. నిద్ర లేయగానే మనం పడుకున్నటువంటి ఆ బెడ్కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. రాత్రంతా నాకు సుఖమైన నిద్ర ఇచ్చినటువంటి ఈ పరుపుకి థ్యాంక్స్ అయిపోయింది. అక్కడి నుంచి దిగుతాం, కింద కాలు పెట్టంగానే భూదేవతకి థ్యాంక్స్. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఈ రోజంతా నేను చేసే పనుల్లోనూ సరేనా అన్నిటినీ భరిస్తూ నాకు అన్ని విధాల సహకరిస్తున్నటువంటి ఆ భూమాతకి థ్యాంక్స్. అక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఇక అక్కడి నుంచి వెళ్ళి బ్రష్ చేసుకుంటాము, కాలు గుత్యాలు చేసుకుంటాము, టిఫిన్ చేస్తాం, అవునా? టిఫిన్ చేసేటప్పుడు అద్భుతమైనటువంటి రుచిగా వండి పెట్టిన మా ఆవిడికి థ్యాంక్స్. అర్థమైందా? ఈ ఈ ఈ ఈ యొక్క టిఫిన్ తయారయ్యేందుకు ఎవరైతే నాకు సహకరించారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పి థ్యాంక్స్ చెప్పేసి చేయగడుకొని లేచేసి వెంటనే మళ్ళీ ఇంకొక థ్యాంక్స్. ఈరోజు నేను చేయబోయేటువంటి పనుల్లో నాకు సహకరిస్తున్న ఆత్మస్వరూపులైన అందరికీ థ్యాంక్స్ అనుకొని బయట వెళ్ళండి, బయట వెళ్ళి. ఎందుకు జరగవు పనులు? మనకంటే ముందు మన ఆలోచన అక్కడ పోయి పనిచేసి పెడుతుంది. ఇక్కడ బయలుదేరి ఫైల్ ఎత్తుకుంటాం, అబ్బా ఏదో ఉన్నాడో లేడో వాడు, ఆ పని జరుగుతాదో జరగదో కొత్త ఉన్నా తిప్పించుకుంటున్నాడు అబ్బా వాడు, సంతకం పెట్టను అంటున్నాడు. ఆడు ఎప్పుడు పోతాడో ట్రాన్స్ఫర్ అయ్యి, ట్రాన్స్ఫర్ అయ్యి ఎప్పుడు పోతాడు, ఇవి మాటలు మనం. అడుగు పోయేటప్పటికి వాడు బిజీగా ఉంటాడు, ఇప్పుడు కాదులు బొమ్మ రేపు రా, అది ఆయన నుండి వచ్చిన మాటలు కాదు, మనం పోయేటప్పుడే ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇది, గుర్తుంచుకోండి. కాబట్టి ఈరోజు నేను వెళ్ళేటువంటి పని నాకు అద్భుతంగా జరుగుతుంది, జరగాలి కూడా కదా, జరుగుతుంది జరుగుతుంది, అందరూ నాకు సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్. పని అయిందా? హ్యాపీ. కాలేదా? హ్యాపీ. అప్పుడు హ్యాపీగా ఉంటుంది, గుర్తుంచుకోండి, అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. పని అయినా హ్యాపీగా ఉంటుంది, పని కాకపోయినా ఆనందంగా మళ్ళీ రేపు అవుతుంది, కానీ క్షమాపణ ఉంది కదా మనక, కానీ ఈరోజు పని ఓ నీ పన్ను చేసుకోబో, రేపు వస్తా నేను, రేపు నాకు ఆ ఓర్పు ఆ కృతజ్ఞత ఇవి రెండు మనకుంటే ఎలాంటి పని అయినా సరే ఎంతటి పని అయినా సరే సాధించగలం మనం. ఆ రెండు కావాలి. ఏం కావాలి? ఆ యొక్క కృతజ్ఞతాభావం మనకు ఎప్పుడు ఉండాలన్నమాట. ఎవరి పట్ల? అందరి పట్ల, అన్నింటి పట్ల, మన పరిస్థితుల పట్ల, మన కుటుంబం పట్ల, మన స్థితి పట్ల, అన్నింటి పట్ల కృతజ్ఞత ఉండాలి. ఒక రూపాయి ఉన్నా థ్యాంక్స్ చెప్పాలి, కోటి రూపాయలున్నా థ్యాంక్స్. కాబట్టి ఎప్పుడు కూడా సరే అందరి పట్ల థ్యాంక్స్ చెప్పాలి, అన్ని పరిస్థితులకి థ్యాంక్స్ చెప్పాలి. గుర్తుంచుకోండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం నిందించుకుంటూ మన భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడండి క్లర్క్ ఉద్యోగం అండి, ఇప్పుడు దీనికి థ్యాంక్స్ చెప్పు, రేపు మేనేజర్ అవుతావు. నువ్వు దీన్ని తిట్టుకుంటూ ఉంటే రేపు మేనేజర్ పోస్ట్ ఎట్ వస్తుంది? రాదు రాదు. కాబట్టి ఉన్నదాని పట్ల థ్యాంక్స్ కృతజ్ఞతాభావం ఉండాలి.
తర్వాత లేని దానికోసం ఆకులాడకూడదు, వస్తుంది అది. అదేనే మన దాని పట్ల ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. ఆటోమేటిక్గా నీకేం కావాలో తర్వాత అది వస్తుందంతే. అన్నీ వస్తాయండి, అన్నీ వస్తాయి. ఇక్కడ రావడంలో మూడు స్థితులు ఉంటాయి, మూడు స్థితులు గుర్తుంచుకోండి. ఇది మనం సాధనలో మనం తెలుసుకోవాల్సింది. ఒకటి, మొట్టమొదట ధ్యాన ప్రారంభంలో ధ్యానం చేసాం, 40 రోజులు ధ్యానం చేయమన్నాడు కదా గురువు గారు, చేసాం. మనము ఏది అనుకుంటే అది వస్తుంది, ఏది కావాలని అనుకుంటామో అడుగుడి ఇవ్వబడు. తర్వాత సాధన పెరుగుతూ పోతుంది, మన స్థితుల్లో మార్పు వస్తూ ఉంటుంది, మనం బాగా శక్తివంతులం అవుతూ ఉంటాం. అదే అప్పుడు ఏమొస్తుందంటే నీకు ఏది కావాలో అది ఇవ్వబడుతుంది. అడిగినా అడగకపోయినా గుర్తుంచుకో, ఫస్ట్ నువ్వు ఏది అడిగితే అది ఇస్తారు, తర్వాత నీకు ఏం కావాలో అది ఇస్తారు. ఇప్పుడు మళ్ళా మనం సాధన చేస్తూ పోతాం. ఫస్ట్ స్టెప్ బలి బలే ఉంటుంది, బలే బలే ఉంటుంది, అబ్బా బలి జరిగిపోతున్నాయప్ప నేను అనుకున్నాటివన్నీ, భలే ఉందే ధ్యానం, భలే ఉందే ధ్యానం. కొంతమంది ఇక్కడ ఆగిపోతారు, ముందుకెళ్ళరు, అయిపోతుంది. వీళ్ళు ఎవరంటే ఆరోగ్యం బాగలేదు, ధ్యానానికి పోయాను, ధ్యానం ఆరోగ్యం తగ్గిపోయింది, చాలు ఫినిష్. ధ్యానాన్ని పక్కన పెట్టు, ధ్యానం ఒక మందు, ధ్యానం ఒక మందు. దయచేసి ధ్యానాన్ని మందులాగా వాడబాకండి. ఎందుకంటే ధ్యానం మందు అని ఎప్పుడు అనుకుంటాము, జబ్బు తగ్గంగా దాన్ని ఎత్తి కిటికీలో నుంచి బయటపడేస్తాయి. మందులు అంతే కదా, జబ్బు తగ్గిపోతే ఇంక మందు తెంపనం. వీళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత రెండవ వాళ్ళు అన్నమాట. ఇంకా సాధన పెరిగే కొద్ది వీళ్ళకి తనకి ఏం కావాలో అవి అమరుస్తూ ఉంటారు. చక్కగా క్లాసులు చెప్తూ పోతూ ఉంటే అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏం కావాలో జరిగిపోతూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు చక్కగా. ఇది రెండవ దశ. మూడో దశకు వచ్చినావు అనుకో, నీ ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి సమస్త సృష్టికి ఏమి కావాలో అది అంది ఇవ్వబడుతుంది. ఇది థర్డ్ స్టెప్. కాబట్టి ఏ స్టెప్లో మనం ఏది తీసుకోవాలో అది తీసుకుంటూ ఉండాలి, అంతే. తీసుకుంటూ ఉండాలి, ఇచ్చేస్తూ ఉండాలి. ఏది ఇక్కడ ఎవరి సొత్తు కాదు, ఎవరి హక్కు కాదు. ఇక్కడ గుర్తుంచుకోండి, తీసుకోవడం ఇచ్చేయడం, తీసుకోవడం ఇచ్చేయడం, కొత్తది తీసుకోవడం మళ్ళీ ఇచ్చేయడం. అప్పుడు లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. అప్పుడు మనకి ఏం కావాలో దాన్ని సృష్టించుకుంటాము, దాన్ని ఎంజాయ్ చేస్తాము, అక్కడికి వదిలేస్తాం. ఏది మోసుకొని పోకూడదు జీవితంలో. మోసుకొని తిరగడం అంత దురదృష్టకరం. ఇంకొకటి లేదండి, ఇంకొకటి లేదు దేని కూడా సరే. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎలా కావాలో అలా అనుభవిస్తూ ఆనందిస్తూ అనుభూతి చెందుతూ విడిచిపెట్టేస్తూ వెళ్ళిపోవడమే జీవితం. అంతకంటే ఇంకేం లేదు. వెంట వచ్చినవి లేవు, వెంట తెచ్చినవి లేవు. ఏమి తెచ్చినావు వెంట కొని వెళ్ళుట, అంతే కదా. ఆలు బిడ్డలు రారు, అన్నదమ్ములు రారు, బంధుమిత్రులు రారు, బంధములు రావు. కాదనక వచ్చిన కొల్లకాడు వరకే శ్వాస మీద ధ్యాస ధ్యానము జీవం. ఏమి ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతుంది. సో ఈ సత్యం మనం తెలుసుకునేస్తే మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి, ఎంత హ్యాపీగా ఉంటుంది. సో ఆ యొక్క కృతజ్ఞతాభావం మనం పెంచుకోవాలి అన్నిటి పట్ల, అందరి పట్ల. ప్రతి క్షణం మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి, థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. డబ్బులు 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, ఇంకా ఇవ్వలా, థ్యాంక్స్ రేపు ఇద్దులే, అర్థమైందా, అయ్యా రేపు ఇస్తా, ఓకేనా, సరే. సో మనకి ఏమి చేసినా సరే మనం థ్యాంక్స్ చెప్పగలగాలి. జీసస్ క్రైస్ట్ ని వాళ్ళు సిలువ వేశారు, ఆయన ఏం చేశాడు, ఆయన థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పుడు మనకు ఒక పని చేసి పెట్టిన వాడికి థ్యాంక్స్ చెప్పడం ఒక స్టెప్, అవునా. దానికి విరుద్ధంగా చేసినా థ్యాంక్స్ చెప్పగలగడం అద్భుతమైన స్టెప్. ఇద్దరు ఒకటే. ఆ స్థితికి మనకు రావాలి. అప్పుడు మనం గమనించినట్లయితే వీడు కూడా అద్భుతంగా మారుతాడు. వీడు ఏంద్రా ఈయన, ఏంది ఈయన, మనం ఏమన్నా వీడు ఈయన ఏం అనడం లేదు ఈయన, చూసారా. ఇట్లాంటి ఆయన దగ్గర మనం పెట్టుకునేది, ఈసారి డబ్బులు ఇస్తే ఆయన ఫస్ట్ ఆయనకి ఇవ్వాలి, ఫస్ట్ ఆయనకి ఇవ్వాలి అని అనిపిస్తుంది. వాడి అంతరాత్మ అని అనిపిస్తుంది. మనం ఎలా ఉంటే, మనం ఎంతసేపు అయిన వాడి పట్ల ద్వేషము, పగ ప్రతీకారము, కుట్ర కుతంత్రము ఇట్లాంటివి పెట్టుకుంటామన్నాం అనుకో, వాడు మన పట్ల అలానే ఉంటాడు, అలానే ఉంటాడు. ఇంకొకటి,
ప్రేమగా ఉండడము. ఇది ఒక అద్భుతమైనటువంటి గుణం. ఆధ్యాత్మికతకు పరాకాష్ఠ ప్రేమ. మనము నిలువెత్తు ప్రేమ స్వరూపముగా మారిపోవాలి, మారిపోవాలి. మన హృదయాంతరాల్లో నుంచి ప్రతి క్షణము ఆ ప్రేమ ప్రవాహము పొంగి పొరుగుతూ ఉండాలి. అలాంటి ప్రేమ స్వరూపులంగా మనం తయారవ్వాలి. అందరి పట్ల, అన్నింటి పట్ల, మన బిడ్డల్ని, సంసారాన్ని, భర్తల్ని, భార్యల్ని కాదు ప్రేమించడం, అందరినీ ప్రేమించగలగాలి, అన్నింటినీ ప్రేమించగలగాలి. మరి ఎలాంటి ప్రేమ, ఎలాంటి ప్రేమ, ఏమి ఆశించినటువంటి ప్రేమ. ఆశించి ప్రేమిస్తే దుఃఖం మిగులుతుంది, దుఃఖం మిగులుతుంది. ఇప్పుడు ఒక తండ్రి బిడ్డను చదివించాడండి, ఏదో ఈయన ఏదో పడ్డాడు వేశాడు, బిడ్డను చదివించాడు, ఇది నా ధర్మం అని అనుకుంటే వాడు హ్యాపీగా ఉంటాడు ఆ తండ్రి. అదేనా, వీడిని ఎలాగైనా సరే ఆ బీటెక్లో చేర్పించాలి, మంచి కాలేజీలో బీటెక్ చదివించి మా వాడిని ఎక్కడ ఫారిన్లో చూడాలి నేను, అమెరికా అని ఆశించి అక్కడికి పోయిన తర్వాత నా బిడ్డ నన్ను అమెరికాకి తీసుకెళ్తాడు అని అనుకోని చదివించాడు అనుకో, చదివించాడు అనుకో, వాడు హ్యాపీగా చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు. అర్థమైందా, వెళ్ళిన తర్వాత అక్కడే పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా సెటిల్ అయ్యాడు, తల్లిదండ్రులు మర్చిపోయాడు. ఇక్కడ ఏమి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఈయన పోయి అందరూ చెప్తాడు ఏమని, రే మగబిడ్డను చదివి బాకరా, అమెరికాకి పంపి బాకరా, ఈయన అనుభవం చెప్తాడు వాళ్ళకి. ఇతను ఆశించింది చెప్పడు, ఇతను ఏం చెప్పాలి అక్కడ, బిడ్డల పట్ల ఏమి నువ్వు ఆశలు పెట్టుకోబాక నాయన, వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది, మన ధర్మం మాత్రం అక్కడ నెరవేర్చాలంతే. ఒక తండ్రిగా నా బిడ్డ జీవితం బాగుండేందుకు నేను ఎంత చేయాలో అంత చేస్తాను. వాడి ధర్మం వాడు నిర్వర్తిస్తే వాడి కర్మ కాల్తుంది. ఎందుకని, ఒక ఎదిగొచ్చిన బిడ్డగా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వాడిది. అలా చూసుకుంటే వాడు హ్యాపీ, లేదంటే మళ్ళా రావాలి, మళ్ళా ఇది మామూలే, ఈ చక్రం ఉంది ఎవరికైనా సరే. కాబట్టి మనము ఆ షరతులు లేని ప్రేమను ఎప్పుడు అందరి పట్ల కనపరుస్తూ ఉండాలి. అన్నింటినీ, అన్ని పరిస్థితుల్ని మనము ప్రేమిస్తూ ఉండాలి, హ్యాపీగా ఆనందంగా స్వీకరిస్తూ ఉండాలి, స్వీకరిస్తూ ఉండాలి, ప్రేమిస్తూ ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. సో కాబట్టి నిరంతరము మనము ఆ ప్రేమ అనేది అద్భుతమైనటువంటి భావన, చాలా అద్భుతమైన భావన. ఇది ఒక్కటి మనం ప్రాక్టీస్ చేయగలిగితే, ప్రాక్టీస్ చేసి చూడండి, శత్రువుని సైతం ప్రేమించగలిగేటువంటి శక్తి మనకు కావాలి. ఆ శక్తి కోసం మనం సాధన చేయాలి, సాధన చేయాలి. అప్పుడు శత్రువు అయినా మిత్రుడయి తీరుతాడు, తీరుతాడు అంతే, డెఫినెట్ గా. కాబట్టి అలాంటి ప్రేమ మన సొంతం కావాలి. తర్వాత మార్పుని స్వాగతించాలి. ఏం చేయాలి, మార్పుని స్వాగతించాలి. మనం ఎంతసేపు ధ్యానం చేస్తున్నా కూడా సరే, ఎంతసేపు ధ్యానం చేస్తున్నా కూడా సరే, మనకు గ్రోత్ లేదు అనుకో, మనం మారేందుకు సిద్ధంగా లేము అని అర్థం, గుర్తుంచుకోండి. ఎంత సాధనైనజీ, సాధనైనజీ అంటే మనము, మన జీవితాలు, మన పరిస్థితులు, మన స్థితులు ఇవి మారాలి అని మనము మనస్ఫూర్తిగా అంగీకారం తెలియజేయాలి. నేను అందుకని ఫస్ట్ రాగానే అదే సంకల్పం పెట్టుకున్నాము, నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి, భౌతికంగా ప్రశాంత స్థితికి చేరుకునేందుకు ఈ క్షణమే నేను సంపూర్ణంగా శాశ్వతంగా అనుమతిస్తున్నాను, అంగీకరిస్తున్నానని ఒక చిన్న థాట్ పెట్టించాను మీ దగ్గర. ఎందుకంటే మన అనుమతి అంగీకారం లేకుండా ఏది జరగదు మన జీవితంలో. అర్థమైందా, మనము మారాలి అని అనుకుంటే మారుతాం. మాకు ఒకసారి ఒకసారి ఇంటింట ధ్యానం పెట్టాం ఒక దగ్గర, అక్కడ వాళ్ళ ఇంటి ఆయన కోసం ఆవిడ ధ్యానం పెట్టించింది. ఆయన ఎలాగైనా ఆయన ధ్యానంలో దించాలన్నా మా ఇంటికాడ ధ్యానం పెట్టన్నా, సరే ఓకే పెట్టాం. ఆ అమ్మాయి మంచి మాస్టర్, ఆ అమ్మాయి చక్కగా ధ్యానం చేస్తుంది. వాడేమో మామూలు అన్నీ ఉన్నాయి మనోడికి. అతన్ని అబ్బాయి కాసేపు కూర్చో ధ్యానంలో అని అంటే అతను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ధ్యానం చేస్తే నేను మారిపోతా, ధ్యానం చేస్తే నేను మారిపోతా, నేను ధ్యానం చేయను, వెళ్ళిపోయాడు అని. చూడా, చూసారా, అతనికి తెలుసు ధ్యానం చేస్తే మనకు మారిపోతానని, అంటే వాడికి ఉన్న అలవాట్లన్నీ దూరం అయిపోతాయి, ఆ విషయం తెలుసు వాడికి.
అంటే తను మారేదానికి అంగీకారం లేదు అక్కడ బాబు, మారేదానికి అంగీకారం లేదు అని ధ్యానం చేస్తున్నావు. కానీ ఇక్కడ మాత్రం నా వల్ల కావటం లేదప్పా, కట్టుకోలేకపోతున్నాను. ఆదివారం అయితే అది లోపలికి పోవాల్సిందే, నా అది మాత్రం నా వల్ల కావడం లేదు, ధ్యానం మాత్రం చేస్తున్నా. చూసారా, వీడు ధ్యానానికి మాత్రం అనువదిస్తున్నాడు, ఆ గుణం బయటపోయేదానికి మాత్రం అనుమతించడం లేకపోతున్నాడు. ఒక్కసారి దాన్ని అనుమతించండి, అనుమతించాలి, మనం అనుమతి ఇవ్వాలి. ఎస్, ఈ క్షణం నుండి, ఈ క్షణం నుండి నేను నా చుట్టూ ఉన్న అన్ని జంతువులు ఆనందంగా ప్రేమిస్తాను, మాంసాహారాన్ని నేను ముట్టుకోను, అదేనా అని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో దానిపైన అది చేస్తుందండి. ఇక్కడ ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా సరే జస్ట్ మనం అనుకోవడం వరకే మన పని. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ మన పని కాదు. ఇక్కడ మన పని కాదు, అది అంతరాత్మ పని, ఇన్నర్ ఇంజనీరింగ్. అది ఏమంటుంది, దాన్ని ఇన్నర్ ఇంజనీరింగ్. ఆ పని అది చేసుకుంటుంది. మన పని మాత్రం ఒకటే, మన పని మాత్రం ఒకటే, అడగడం, అనుమతి ఇవ్వడం, అంగీకరించడం, అంతే. అద్భుతమైన ఫలితాలను మనం పొందడం. కాబట్టి ఎలా అడగాలో, ఎలా అనుమతించాలో అనేది మనం ఒక్కటి తెలుసుకుంటే చాలు, అదొక్కటి తెలుసుకుంటే చాలు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా సరే ఆ మారేందుకు సిద్ధంగా ఉండాలి. నేను ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరాలి, అత్యున్నత స్థితికి చేరుకోవాలి అని అనుకోవాలి. అనుకున్నప్పుడు మనం హ్యాపీగా అఖండ ధ్యానాలకు అటెండ్ అవుతాము, పెద్ద పెద్ద క్లాసులకు అటెండ్ అవుతాము, మంచి మంచి క్లాసులు చెప్పే స్థితి వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఆ స్థితిలో మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో పైవాళ్ళు సిద్ధంగా ఉన్నారు మనకి ఇచ్చేదానికి. ఏది ఎప్పుడు ఏం కావాలో అవన్నీ మనకు సమకూరుస్తుంటారు వాళ్ళు. ఎటు వచ్చి మనం అక్కడ ఆగిపోతున్నాం, ఆ మార్పుల్ని మనం తట్టుకోలేకపోతున్నాం. సో కాబట్టి మార్పుల్ని మనము స్వాగతివ్వాలి. మారేందుకు మనము సంపూర్ణంగా శాశ్వతంగా నేను అనుమతిస్తున్నాను అని అనుకోండి. అంతే, ఏదైనా సరే మీకు ఏం కావాలనుకుంటే దాన్ని మీరు అనుమతి అంగీకారము తెలియచేయండి. ఇప్పుడు కొంతమందికి డబ్బు కావాలండి, కొంతమందికి డబ్బులు కావాలి, అవసరం. ఈ యొక్క భూభౌతిక ప్రపంచంలో మానవ అనుభవాల కోసం కావాల్సినటువంటి ఒకనొక ఎనర్జీ అది, డబ్బు అనేది. కొంతమంది ఏమంటుంటారంటే, బా ఎంత ధ్యానం చేసినా డబ్బు రావట్లేదు అబ్బా అంటుంటారు. అదేనా, ఎంత ధ్యానం చేసినా అప్పులు తీరడం లేదబ్బా, ఎంత ధ్యానం చేసినా కష్టాలు ఉంటే ఉన్నాయబ్బా అనుకుంటుంటారు కొంతమంది. కానీ వీళ్ళ లోపల ఏం ఆలోచన ఉంటారు తెలుసా, ఎందుకు వాళ్ళకి డబ్బు ప్రవాహం రావట్లేదంటే, డబ్బు ఏమైనా చెట్లకు కాస్తాయా, డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి, డబ్బు సంపాదించాలంటే ఇతరులను మోసం చేయాలి, డబ్బు నా చేతికి వచ్చిందంటే నా జోబీలో ఒక్క క్షణం కూడా ఉండదబ్బా, అసలు డబ్బుకి ఆధ్యాత్మికతకి అసలు పడదబ్బా, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి వాడి మనసులో. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఇట్లాంటి ఆలోచనలతో వాడు ఎంత సాధనైనా చేయండి, ఎంత సాధనైనా చేయండి, వాడి జీవితంలోకి డబ్బులు రావు, అన్నీ వస్తాయి, మంచి స్థితులు వస్తాయి, మంచి శక్తి వస్తుంది, మంచి పరిస్థితులు వస్తాయి, డబ్బు మాత్రం రాదు. ఎందుకని, ఆ డబ్బు ప్రవాహాన్ని తనకు తాను ఏం చేస్తున్నాడు, అడ్డుకుంటున్నాడు, తన జీవితంలోకి రాకుండా అడ్డుకుంటున్నాడు. వీటన్నిటిని మార్చేయాలి. నా జీవితంలో అద్భుతమైనటువంటి అనంతమైన సంపదలు నా జీవితంలో ప్రవేశించేందుకు నేను శాశ్వతంగా సంపూర్ణంగా అనుమతిస్తున్నాను. వస్తూ ఉంటాయి, ఆధ్యాత్మికత డబ్బుకు ఈ రెండు విరుద్ధం కాదండి. కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని ఎలా మనము అనుభవిస్తున్నామనేది మన ఇష్టం అల్లాడ, మన ఇష్టం. అక్కడ లక్ష్మీదేవి వచ్చింది, ధన ప్రవాహం అడిగాం వచ్చింది, దాన్ని ఎత్తుకొని రేసులు, బెట్టింగులు, క్లబ్బులు, ఈ సినిమాలు, షికార్లు చేస్తున్నాం అనుకో, వాటి ఫలితం అక్కడ ఉంది. ధ్యాన కార్యక్రమాలు, పిరమిడ్లు కట్టడం, ధ్యాన సేవ, సమాజ సేవ అద్భుతంగా ఆనందంగా గడిపేందుకు తీస్తున్నాం అనుకో, దీని ఫలితం దీని. మనం ఏ ఫలితాన్ని మనం ఎలా అయితే మనం ఖర్చు పెడుతుంటామో ఆ ప్రవాహం అంత అద్భుతంగా వస్తూ ఉంటుంది, ఆ ఫలితం మనకు అలా పొందుతూ ఉంటుంది. సో కాబట్టి మనము ఆ మార్పును స్వాగతించాలి. ఇప్పుడు కూడా అన్నింటికీ అర్హులమని భావించాలి, అన్నింటికీ అర్హులము అని భావించాలి. కొంతమంది ఉంటారు, అంతెందుకు మా ఆవిడ, నేను జీతం తీసుకొచ్చి నీకు ఆడిస్తాను, నువ్వు ఇల్లు చూసుకో,
నేను నా బాటికి నేను క్లాసులు ఇవి నా పనులు నాకున్నాయి అని అంటే అబ్బబ్బో నా వల్ల కాదండి ఏమంటదామి నా వల్ల కాదు నువ్వు తెచ్చిపెడితే నేను నడపతా అంతే ఏం చెప్తుంది ఆవిడ నాతో సంసారాన్ని నడిపేటువంటి అర్హత నాకు లేదు అని చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తనని తాను చిన్న పుచ్చుకుంటున్నారు ఆ డబ్బు విషయాలు నా వల్ల కాదని ఆయన నేను చేయలేను అర్థమైందా అదే చెప్పాను గుత్తి వంకాయ కూర నా వల్ల కాదు గుత్తి వంకాయ నేను ఉండలేను అంత పెద్ద కార్యక్రమమా మన వల్ల కాదు మనం చేయలేము బాబు మూడు రోజులు ధ్యాన మహాచక్రం కష్టం అంటే ఇక్కడ ఏంది అది నాకు అర్హత లేదు దాన్ని నేను చేయలేను అని మనం ముందుగానే ఫిక్స్ అయిపోతున్నాం ఇక్కడ ఎందుకు లేదు నాలో ఉన్న ఆత్మ అందరిలోనూ ఉంది ఒక స్త్రీ ఎక్కడికి వెళ్ళింది ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది ఒక స్త్రీ అంతరిక్షం లేకపోయింది ఒక స్త్రీ ప్రపంచాన్ని ఏలగలుగుతుంది మరి అలాంటి అద్భుతమైనటువంటి స్త్రీలు ఎందుకని అద్భుతమైన కార్యక్రమాలు చేయలేమని అనుకుంటున్నారు ఇది వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి ఆంక్ష అంటే నాకు అర్హత లేదు నేను చేయలేను చేయలేను చేయలేము అనుకుంటే చేయలేము చేయగలను అనుకుంటే కాబట్టి అన్నిటికీ అర్హులం మేము అంతే అన్నిటికీ అర్హులమే ఎటొచ్చి మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే ఆ గీత దాటి బయటకు పోలేకపోతున్నాం మనం అది పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి ధ్యానం చెప్పమంటే అబ్బా సార్ వాళ్ళు వినడం లేదు సార్ నేను చెప్పినాను సార్ రెండు సార్లు మూడు సార్లు వాళ్ళు వినడం లేదు సార్ ఇంకెందుకులే వాళ్ళ దగ్గరికి ఇది మనం పెట్టుకున్నటువంటి గీత నాకు నాకు ధ్యానం చెప్పిన మా రాఘవేంద్ర మాస్టరు 2 సంవత్సరాలు చెప్పాడు నాకు 2 ఇయర్స్ రోజు ఆయన దగ్గరికి వెళ్తాను కానీ ధ్యానం లేకపోను ధ్యానం చేయను అయినా చెప్తున్నాడు అయినా చెప్తూనే ఉన్నాడు 2 సంవత్సరాలు చెప్పాడు ఆవిడ తర్వాత నాకు చిన్న అనారోగ్యం ఒకటి వచ్చింది బ్యాక్ పెయిన్ ఏమొచ్చింది బ్యాక్ పెయిన్ వచ్చింది బండి ఎక్కితే నొప్పి వచ్చేసింది బండి ఎక్కితే నొప్పి వచ్చేసింది అలాంటి బ్యాక్ పెయిన్ రావడంతో నువ్వు ధ్యానం చేయి వేడు పోతుంది అని డాక్టర్ దగ్గరకు పోతే 10 రోజులు రెస్ట్ తీసుకో మెడికల్లో పెట్టి రెస్ట్ తీసుకున్నా 11 రోజులు మళ్ళీ బండి ఎక్కితే మరి అప్పుడు ధ్యానం చేయడం మొదలుపెట్టాను అప్పుడు పోయింది ఇంతవరకు రాలా టు బి ఫ్రాంక్ నేను ఏ క్లాస్కి వెళ్ళినా నిలబడే క్లాస్ చెప్తా ఇది ఫస్ట్ క్లాస్ నాకు ఇన్ని సంవత్సరాల్లో కూర్చొని చెప్పడం ఫస్ట్ ఇదే ఎక్కడ క్లాస్కి వెళ్ళినా నించోనే చెప్తా నించోనే ఫుల్ క్లాస్ నించోనే ఉంటాను నేను నో బ్యాక్ పెయిన్ అప్పుడు పోయింది అసలు మళ్ళీ ఎట పోయిందో అది మనకు కనబడే కనబడదు మనం అనుకుంటే అన్ని జరుగుతాయి అనుకోకపోతే ఏమీ జరగదు ఎక్కడ వేసిన గొంగళి ఆడే ఉంటాం అర్థమైందా శరీరాన్ని వదిలిపెట్టడం మళ్ళా రావడం మళ్ళా పోవడం ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి 10 మినిట్స్లో క్లోజ్ చేస్తాం ఆత్మతో స్నేహం చేయాలి ఆత్మతో స్నేహం చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ మనం అందరితో స్నేహం చేస్తుంటాం అర్థమైందా అసలైన మిత్రుడు మనలోనే ఉన్నాడు దాంతో స్నేహం చేయాలి అద్భుతమైనటువంటి సందేశాలు ఇస్తుంటాడు ఏమి చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఇవన్నీ చెప్తూ ఉంటాడు దాని ప్రకారం చేసుకుంటూ పోవడం మన పని అంతరాత్మతో మనం ఆ కనెక్షన్ ఏర్పరచుకోవాలి ఎంత అద్భుతంగా ఉంటుందంటే నిజంగా లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడూ మనల్ని మిస్గైడ్ చేయనటువంటి ఒకే ఒక మిత్రుడు మన అంతరాత్మ మన ఎంత ఆత్మీయ మిత్రుడైనా సరే వాడు అంతరాత్మ కాదు ఆత్మీయ మిత్రుడు వాడు ఏదో ఒక టైంలో అయినా మనల్ని మిస్గైడ్ చేయొచ్చు అంటే వాడు చెప్పింది మన మన జీవితానికి సరిపడకపోవచ్చు కానీ మన అంతరాత్మ సందేశం మాత్రం మన జీవితానికి 100కి 100 పాళ్ళు సత్యం అంతే దానితో మనం కనెక్షన్ ఏర్పరచుకోవాలి ఇక్కడ ఆ కనెక్షన్ ఏర్పరచుకునే దానిలో మధ్యలో ఒకడు అడ్డొస్తున్నాడు మనస్సు ఎవరు ఆ మనస్సు అనేది మనము తీసివేయకూడదు ఆ మనస్సుని తీసివేయకూడదు ఎందుకంటే ఆ మనస్సు ద్వారానే మనం అన్నీ పొందుతున్నాం ఇక్కడ ఈ ప్రపంచంలో కాకపోతే ఏం చేయాలంటే ఇక్కడ ఆ మనస్సుకి పూసుకున్న రంగులు జన్మాంతరాల నుంచి మోసుకొస్తున్నటువంటి ఆ రంగులు ఉన్నాయి కొటేషన్ రంగులు రకరకాల రంగులు పోయేసినాం దానికి దాన్ని క్లీన్ చేసుకోవాలి మనం ఈర్ష అసూయ ద్వేషము పగ ప్రతీకారము కుట్ర ఓర్వలేనితనము సిగ్గు బిడియము మానము అవమానము ఇవన్నీ పూసేసినాం దానికి
ఇవన్నీ పూసుకొని ఆయన్ని చూడాలి అని అంటే కనబడలేదు. ఎలా కనబడతాడు? ఏ అద్దాలు వేసుకుంటే అలా కనబడతాడు. పచ్చ కామెరలో వాడికి లోకమంతా ఎలా కనబడుతుంది ఫ్రెండ్స్? పచ్చ కనబడుతుంది. అంటే ఏమని, నువ్వు ఏ రంగు అద్దాలు వేసుకుంటే ఆ రంగు లోకం కనబడుతుంది నాయన. పచ్చ రంగు అద్దాలు వేసుకుంటే పచ్చ, బుళ్ళుగు రంగు వేసుకుంటే. మరి ఎలాంటి రంగు అద్దాలు వేసుకోవాలి మనం? ఏ రంగు లేని తెల్లటి అద్దాలు వేసుకోవాలి. అంటే మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అద్భుతమైనటువంటి పొరది ఆ పరమాత్మకి మనకు అడ్డుగోడగా ఉంటూ రకరకాల రంగుల్ని మనం ఆపాదించుకొని ఆ పరమాత్మ దర్శనం అంటే కుదరదు, కుదరదు. ఆ రంగుల్ని మనము సర్ఫెక్స్ వేసి ఉతికియాలంతే, ఉతికియాలి అంతే. ఎంత ఫోర్స్గా ఉతికితే నీళ్లు అంత త్వరగా అది అవి కొట్టుకొని పోతాయి అన్నమాట. అవి ఈ జన్మవే, జన్మాంతరాల నుంచి మోసుకొని వస్తున్నాం మరి. అవన్నీ ఆ వాసనలన్నీ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి ఆ సర్ఫెక్స్లను మనవి వేసి ఏం చేయాలి? దాన్ని బాగా క్లీన్ చేసి అప్పుడు చూడండి, అప్పుడు దర్శించండి ఈ లోకం ఎలా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. సరే, అస్వచ్ఛమైన మనసుతో మనం చూసినట్లయితే స్వచ్ఛంగా కనిపిస్తుంది. అందుకనే ధర్మరాజుకు అందరూ ఎలా కనిపిస్తారు? అందరూ ధర్మ ప్రభువులు కానీ కనిపిస్తారు. దుర్యోధనుడికి అందరూ కుట్ర కుతంత్రం ఉండేవాళ్ళు కానీ కనబడతారు. అంతే, ఎందుకని నా అద్దాలు అలా ఉన్నాయి, నా అద్దాలతో నేను ఈర్ష్యతో చూస్తున్న అందరినీ అనుమానిస్తున్నాడు వాడు, మొత్తం లోకమంతా అనుమానం వాడికి. కాబట్టి ఆ స్వచ్ఛమైనటువంటి మనస్సుతో మనము ఉన్నట్లయితే మన అంతరాత్మ దర్శనం మనకు లభిస్తుంది. సో దాంతో మనం కనెక్షన్ ఏర్పరచుకోవాలి. నిరంతరం కనెక్షన్ ఏర్పరచుకోవాలంటే ఎప్పుడు ఎరుకులో ఉండాలి, అవేర్నెస్లో ఉంటే ఆ కనెక్షన్ మనకు నిరంతరం ఉండాలి. నిరంతరము 24 గంటల ప్రవాహం అది, ఎక్కడ కనెక్షన్ కట్ అయ్యే ప్రసక్తి లేదు. ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇవి మళ్ళీ విడిచిపెట్టేంత వరకు ఆ కనెక్షన్ ఉంటుంది. కాకపోతే దాన్ని కనెక్షన్ని కొంతమంది పట్టుకోలేక జీవితాలు నానా గజిబిజి గందరగోళం చేసుకుంటూ ఉన్నారు. సో ఆత్మతో మనము నిరంతరము స్నేహం చేసినట్లయితే మన జీవితం అద్భుతంగా తయారవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన యొక్క భౌతిక జీవితంలో, నిజ జీవితంలో ఆచరించినట్లయితే మనం ధ్యానం చేస్తూ ఆచరిస్తూ ఉన్నట్లయితే మనం హ్యాపీగా జీవిస్తూ ఉంటాము. తద్వారా మన చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు.